Ελεκτρικά. కొంచెం ముందర అసలు విజువల్స్ తీసుకు కాదండి, ఈరోజు తిరుమలలో ప్రశాంతంగా శ్రావణ మాసంలో దర్శనం చేసుకొని వస్తున్నాము. అయితే మీరు అడిగే క్వశ్చన్కి సమాధానము నిజంగా అది మనము చంద్రబాబు నాయుడు గారికి అడగాలి. ఎందుకంటే ఎంత హాస్యంగా ఉంది అంటే ఈ క్వశ్చన్, ఇవన్నీ ఎప్పుడు ఎక్కించినారు? వాళ్ళ హయాంలోనే ఎక్కించినారు. మనం ఆ రోజు అపోజిషన్లో ఉన్నాము. ఈరోజు వాళ్ళే అట్లా దొంగోట్లన్నీ ఎక్కించుకొని వాళ్లే పోయి ఫిర్యాదులు చేసుకుంటున్నారంటే నిజంగా చాలా హాస్యంగా ఉంది. ఏది వాళ్ళు ఎక్కడ పోయి ఫిర్యాదు చేసుకున్నా కూడా సత్యం అనేది ప్రజలందరికీ తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. కాబట్టి ఎక్కడ పోయి ఆయన ఫిర్యాదులు చేసుకున్నా కూడా భయంతో ఏ రోజు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నికలంతా కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. క్లియర్ అజెండా, క్లియర్ మ్యాండేట్ కూడా మనం చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అండ్ ఈరోజు కూడా మనం ప్రార్థన కూడా సెల్లించినాం. నిజంగా 175కు 175 సీట్తోనే మనము డెఫినెట్గా నమ్మకం ఉంది. అంత హ్యూజ్ మెజారిటీతో, పోయినసారి కింద హ్యూజ్ మెజారిటీతో బయటపడతామని. అండ్ ఈరోజు మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు చాలా భయపడుతున్నారు. దానికోసమే ఆయన నానా రకాల యాత్రలు అయితే ఏమి, మీటింగ్స్ అయితే ఏమి, అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కూడా పోయి ఫిర్యాదు చేస్తున్నారు. అది వాళ్ళు కేవలం భయంతో చేస్తున్నారే తప్ప నిజంగా వాటిలో ఏది కూడా సత్యం లేదని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్న దాన్ని కదా మనము కూడా చెప్తా ఉండేది. సో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏదో పెట్టాలనేసి ఏదో ఎప్పుడు కూడా జనాల్లో ఒక కన్ఫ్యూజన్, ఒక దుష్ప్రచారం చేయాలనే దాంట్లో ఒక తరుణంలో ఆయన పోయి ఇప్పుడు ఎన్నికల కమిషన్కి చేసుకుంటున్నారు, ఫిర్యాదు చేసుకుంటున్నారు. చేసుకొని వాళ్ళు కూడా వచ్చి చేసుకో, వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు కూడా సత్యాలు తెలుస్తాయి ఎవరు చేసిండేటి. ఎందుకంటే చేర్చిండే డేట్ అన్నీ కూడా ఆల్ ఈజ్ అవైలబుల్ డేటా. కాబట్టి వాళ్ళు ఎక్కడ పైన ఏం చేసినా కూడా ప్రజల దగ్గర అయితే మనకు క్లియర్ మ్యాండేట్ ఉంది. మళ్ళీ మా అన్న జగన్ అన్న భారీ మెజారిటీతో మళ్ళీ సీఎం కాబోతున్నారు. భయంతో ఇది ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. దుష్ప్రచారమే తప్ప, ఎల్లో మీడియాలు, పేపర్లు, ఈ దుష్ప్రచారం తప్ప ఇంకేదీ లేదు అని మీ అందరూ కూడా ఈరోజు స్పష్టంగా ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.